ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మంత్రి సత్యకుమార్ యాదవ్ సిబ్బంది మధ్య జరిగిన గొడవ వివాదానికి దారితీసింది. సబ్ జైల్లో ఉన్న అనుచరులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెళ్లారు. అదే సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అటుగా వెళ్లడంతో మంత్రి ఎస్కార్ట్ వాహనం కేతిరెడ్డి వాహనానికి అడ్డుగా రావడంతో పక్కకు తీయమనందున ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం తోపులడి జరిగింది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ సిబ్బంది, టీడీపీ నాయకులు, జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సబ్ జైలు వద్దకు చేరుకుని వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.